ఆరోగ్యశ్రీ పథకం కేవలం రాష్ట్రానికి పరిమితమైంది. అదే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఎక్కడైనా అమలవుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రం 8 సంవత్సరాల పాలన విజయాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలిపే విధంగా బీజేపీ నేతలు చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజలపై ఇష్టానుసారం భారం మోపుతున్న వైసీపీని ప్రజలు భారంగా భావిస్తున్నారని అన్నారు. అనంతపురం నగరంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. స్థానికంగా డంపింగ్ యార్డు సమస్యగా ఉందని నాయకులు చెబుతున్నారని, ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. స్థానిక సమస్యలను తీసుకొని గత 5 రోజులుగా ఈ పట్టణంలో పాదయాత్ర చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎరిగిన దానికి ఎరగని దానికి కూడా ఎతికెతికి పన్నుల భారం మోపి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయినారు అనంటే, ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను కూడా ప్రజల మీద భారం వేసి ప్రజలు మోయినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మాట. ఇప్పటికీ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెరగడం, ఆర్టీసీ ఛార్జీలు పెరగడం, రిజిస్ట్రేషన్స్ ఛార్జీలు పెరగడం, ఇసుక ఛార్జీలు పెరగడం, ఐరన్, సిమెంటు, నిత్యావసర వస్తువులు, అసలు ప్రజలు భారాన్ని మోయలేక ఈ ప్రభుత్వాన్నే భారంగా భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ సందర్భంలో ఈ స్థానిక సంస్థలో ఉన్నటువంటి సమస్యల మీద మరి మేము చేసేటువంటి పాదయాత్ర దృష్టిలో పెట్టుకునైనా ఈ ప్రభుత్వం రియాక్ట్ అయి స్థానికంగా డంప్ యార్డ్ సమస్య ఒకటి ఉందని చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఆ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి గారు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయాలని. మీ రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల అది స్థానికంగానే విత్ ఇన్ ద స్టేటే పరిమితం అవుతుంది తప్ప బయట రాష్ట్రాలకు హైదరాబాద్ కానీ పక్కన ఉన్నటువంటి బెంగళూరు కానీ ఎవరైనా పేషెంట్స్ వెళ్ళినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ కాదు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ కు మేయర్ వసీం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులు 5 రోజులు కాదని 50 రోజులు పాదయాత్ర చేసినా నగరంలో అభివృద్ధి చూసేంత ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్టు వివరించారు. డంపింగ్ యార్డు సమస్యగా ఉందని చెప్పడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుమారు 25 ఏళ్లకు పైగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. 26 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఇప్పటికే 60 నుంచి 70% ప్రాసెస్ జరిగిందన్నారు. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ MD కూడా సందర్శించి నగరపాలక సంస్థను ప్రశంసించడం జరిగిందన్నారు. ఈరోజు నగరంలో కొంత బీజేపీ నాయకులు అనంతపురం నగరం గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. బీజేపీ నాయకులకు తెలియచడం ఏమంటే, గత 5 రోజుల నుంచి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారంటే నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 5 రోజులు కాదు, మీరు 50 రోజులు చేసినా కూడా తక్కువ అవుతుంది కదా, మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత పాలనలు చూసుకుంటే కన్నా ఈ పాలనలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 సంవత్సరాల్లో ఈరోజు అనంతపురం నగరంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వీళ్ళు 5 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారంట, ఏ రోడ్లో ఏ వస్తున్నాయి వీళ్ళకే అర్థమై ఉంటుంది. ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగాయని కూడా మీ అందరికీ చూసింటారని తెలియజేస్తున్నాను. అవునా కూడా స్థానికంగా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కూడా మీ తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా డంప్ యార్డ్ గురించి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి సమస్య ఉండే డంప్ యార్డ్ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో 26 కోట్ల రూపాయలతో
ఐదు నెలల కింద దాన్ని బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఈ డంప్ యాండ్ అంతా మేము క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. దాదాపుగా 60-70% పనిని కూడా పూర్తి చేయడం జరిగింది. రెండు రోజుల క్రితమే మేము స్వచ్ఛ భారత్ ఎండీ గారు వచ్చింటే కన్నా అతనితో పాటు వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన అనంతపురం, ధర్మారం, విజయవాడలో తప్ప ఎక్కడ జరగలేదు. ఇక్కడ అనంతపురంలో ఎక్కువ చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది కూడా ఆయన కూడా మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కదా ఈరోజు బీజేపీ నాయకులు ఏవేవో విమర్శలు చేస్తున్నారు. 5 రోజులు మీకు సరిపోదు, 50 రోజులు పెట్టుకోండి మీరు. 50 రోజులు పెట్టుకున్నా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏవేవి జరిగినాయని చూడడానికి కూడా మీకు తక్కువ అవుతాయి. ప్రతిరోజు నేను ప్రతి చిన్న కాలువ నుంచి పెద్ద ప్రధాన రోడ్డు వరకు కూడా మీ అందరికీ ప్రజలకి తెలియాలని చెప్పి కూడా ప్రతిరోజు ప్రదర్శించడం కూడా జరుగుతోంది. నగరంలో రోడ్లదే కాకుండా ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మరీ ముఖ్యంగా స్కూల్స్ అభివృద్ధి అయితే కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, పార్కుల విషయం అయితే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధికి జరుగుతుందంటే కదా కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, మరి అనంత వెంకటరామ రెడ్డి గారి కృషితో ఈరోజు అనంతపురం నగరంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రధాన రోడ్లే కాకుండా ఇంటర్నల్ రోడ్స్, మరి డ్రైనేజెస్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మొన్నే మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారు సీఎం గారితో కలిస్తే 25 కోట్లు స్పెషల్ గ్రాంట్స్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అవి కూడా టెండర్స్ కూడా తొందరలో పిలిచాం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాను.